అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం నిర్మించే ఇంటి నిర్మాణ పనుల గురించి నిన్నటి రోజున సమీక్ష నిర్వహించడం జరిగింది. లేఅవుట్లు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ని, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన మూడు ఆప్షన్స్ లో మూడు ఆప్షన్ ప్రకారం ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పడం జరిగింది. దీనిపై కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా టిట్కో అపార్ట్మెంట్ల గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. వాటన్నిటి గురించి వీడియోలో గమనిద్దాం. కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాంప్ కార్యాలయంలో ఈ సమీక్షనైతే నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో వచ్చేసరికి ఇళ్ల నిర్మాణ ప్రగతి గురించి, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కార్యాచరణ, టిట్కో ఇళ్లపై సమీక్షనైతే నిర్వహించడం జరిగింది. దీని ప్రకారంగా జగనన్న కాలనీల్లో జియో ట్యాగింగ్ మరియు మ్యాపింగ్, జాబ్ కార్డుల జారీ, రిజిస్ట్రేషన్ పనులు అన్ని చోట్ల కూడా దాదాపుగా పూర్తి కావచ్చాయని అధికారులు అయితే చెప్పడం జరిగిందండి. ఇప్పటికే 3.3 లక్షల మంది ఇళ్ల నిర్మాణాలు అయితే స్టార్ట్ చేసుకున్నట్లు, ఇక 7 జూలై 10 కల్లా 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు అంటే శంకుస్థాపనలు ప్రారంభం అవుతాయని అధికారులు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వివరించడం జరిగింది. వీళ్ళందరూ కూడా జూన్ 2022 నాటికి అంటే ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ కల్లా ఈ నిర్మాణ పనులు కంప్లీట్ చేసుకుని వీరు గృహప్రవేశాలు చేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా ఇంజనీర్ల చేత గ్రామవార్డు సచివాలయంలో ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్లకి శిక్షణ అయితే ఇప్పిస్తున్నామని, ఐఐటి లాంటి కంపెనీస్తో కూడా ఈ యొక్క అసిస్టెంట్ ఇంజనీర్లకి శిక్షణ ఇప్పించి ఈ లేఅవుట్స్లో వర్కులు పూర్తి చేస్తున్నామని అధికారులు ప్రభుత్వానికి అయితే వివరించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వివరించడం జరిగింది. రూరల్ మరియు అర్బన్ కలిపి 9024 లేఅవుట్స్లో కరెంటు మరియు వాటర్ సప్లైకి సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తయిపోవడం జరిగింది. ఈ విషయాలపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిమైనింగ్ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా కరెంటు సప్లై పనులు కానివ్వండి, కన్స్ట్రక్షన్కి కావాల్సిన వాటర్ పనులు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉండేటట్లు ఏర్పాటు చేయాలని, ఇక ఈ లేఅవుట్స్లో ఎలాంటి అవినీతికి తావు లేకుండా కంప్లైంట్ నెంబర్స్ని అయితే ప్రతి లేఅవుట్లో కూడా ఫిక్స్ చేయవలసిందిగా, ఆ నెంబర్స్కి కాల్ చేసి ఎవరైనా కంప్లైంట్ కానీ ఫైల్ చేసినట్లయితే వాటిని వెంటనే సాల్వ్ చేసి తన దృష్టికి తీసుకురావాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ లేఅవుట్స్లో రవాణా ట్రావెల్ ఛార్జెస్ కానివ్వండి, ఆ మెటీరియల్ యొక్క ఛార్జీలు ఎక్కువగా వసూలు చేసినా సరే మీకు అనుమానం వచ్చినట్లయితే ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. ఇక ప్రభుత్వం గతంలో చెప్పిన మూడు ఆప్షన్లు గమనించినట్లయితే మూడు ఆప్షన్ ప్రకారం ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తానని చెప్పడం జరిగింది. దీనిపై కూడా ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ శ్రావణ మాసం మొదలు కాగానే అంటే 7 జూలై 2023న ఈ శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ శ్రావణ మాసం కాలంలోనే మేము చెప్పిన మాట ప్రకారం ఎవరైతే ఇల్లు కట్టుకోలేమనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మేమే కట్టిస్తామని ఈ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే థర్డ్ ఆప్షన్ ఎంచుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుందండి. వాటికి సంబంధించిన శంకుస్థాపన పనులు శ్రావణ మాసంలో ప్రారంభిస్తామని, ఇప్పుడు ఓన్గా ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో వారితో పాటుగానే వీరు కూడా గృహప్రవేశాలు చేసేటట్లుగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఈ టిట్కో ఇళ్ల నిర్మాణ పనులు కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం వద్ద 18 నెలల గడువు అయితే తీసుకోవడం జరిగిందండి. దీనికోసం దాదాపు 10,000 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేస్తున్నట్లు వీరు అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ టిట్కో ఇళ్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మరొక 18 నెలల పాటు అయితే మీరు ఎదురు చూడవలసి ఉంటుందండి. ఎందుకంటే రిమైనింగ్ ప్లేసుల్లో కూడా ఈ కన్స్ట్రక్షన్ పనులు కానివ్వండి, ప్యాచ్ వర్క్ పనులు ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం వద్ద ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 18 నెలల గడువు అయితే తీసుకోవడం జరిగింది. ఈ గడువు తర్వాతే ఈ ఫ్లాట్స్ కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ పై ప్రభుత్వం ఏ నిర్ణయం అయినా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా వీటికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఏదైనా సలహాలు సందేహాలు కానీ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.